మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి పేరు సంపాదించుకుంటారు కుటుంబ గౌరవాన్ని పెంచుతారు కానీ ఈ దేశంలోనే లిక్కర్ రాణి లాంటి పేరు తెచ్చుకుంటుంది కల్వకుంట్ల కవితని మేమైతే మహిళలం ఎవరం కూడా అసలు ఊహించలేదు లిక్కర్ రాణి అయినటువంటి కల్వకుంట్ల కవిత తెలంగాణకు గాడ్సే లాంటి తండ్రికి పుట్టినటువంటి కల్వకుంట్ల కవిత ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉంది అసలు ఏ అర్హత ఉందని చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు అసలు ఒక చదువుకున్న దానివైతే 33% రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి మూర్ఖత్వం చేయవు నువ్వు ఎందుకంటే మహిళలు కేవలం కుటుంబంలో ఇంటికే పరిమితం అవ్వకుండా ఒక వంటింటికే పరిమితం అవ్వకుండా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు కూడా పురుషులతో సమానంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి అర్హత మీకుంది అని చెప్పి 33% పంచాయతీరాజ్లో రిజర్వేషన్ కల్పించింది రాజీవ్ గాంధీ గారు 33% ఉన్నది సరిపోదు ఇవాళ భారతదేశంలో మహిళల జనాభా పెరిగింది కాబట్టి 50% ఇవ్వాలని చెప్పి దాన్ని సోనియా గాంధీ గారు 50% పెంచారు ఎప్పుడైనా ఏ మహిళ అయినా స్వాతంత్రం వచ్చినప్పుడు మేము రాజకీయాల్లోకి వెళ్ళి ఒక సర్పంచ్ కాగలము ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కాగలము ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా మేము బాధ్యతలు నిర్వహించగలగమని ఎప్పుడైనా ఎవరైనా ఊహించి ఉంటారా అలాంటిది చేసి చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ లిక్కర్ స్కామ్లో ఎక్కడ అరెస్ట్ అవుతావు అనే భయంతో ఈడీ పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ఎందుకు వెళ్ళినావంటే ఈడీ అనేది చూపెట్టకుండా ఒక ప్లేకార్డ్ పట్టుకొని 33% కోసం వచ్చాను అని చెప్తే నమ్మే అంత మూర్ఖులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లేరు ఒక మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒక వైస్ ప్రెసిడెంట్గా నిన్ను ప్రశ్నిస్తున్నాము కవిత నువ్వు పార్లమెంట్లో 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్నావు ఏ రోజైనా మహిళల సమస్యల గురించి కానివ్వండి మహిళల సెక్యూరిటీ గురించి కానివ్వండి మహిళల 33% రిజర్వేషన్ గురించి కానీ ఇవి మాట్లాడావా నువ్వు నిజంగా నీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు లోక్సభ ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు నీ నియోజకవర్గంలో ఉండి నువ్వు పనిచేయాలి తప్ప సొంత తండ్రిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు అదే ఎమ్మెల్సీని ఇంకో మహిళకి ఇప్పించనుంటివి రాష్ట్రం కోసము పోరాటం చేసినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు అయ్యో చిన్న పోస్ట్ ఇస్తే చాలు సమాజంలో కానీ మా ఇంట్లో కానీ అరే తిరిగినందుకు మాకు ఒక ప్రతిఫలం అందింది అనేటువంటి మాట చెప్పడానికి కానీ అలా నువ్వు చేయలేదు ఇప్పటికీ మేము నీకు సవాల్ విసురుతున్నాము నీకు చిత్తశుద్ధి ఉంటే నీ లోక్సభ పరిధి ఏదైతే ఉందో మళ్ళీ నువ్వు వెళ్ళి పోటీ చేస్తాని అనకుండా నీకు ఎలాగో ఎమ్మెల్సీ పదవి ఉంది కదా ఒక మంచి మహిళను చూసి రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మహిళను చూసి ఆ స్థానాన్ని వాళ్ళకి కేటాయించి గెలిపించండి మీరు అంతేకాకుండా 33% చట్టసభలో రిజర్వేషన్ గురించి వాళ్ళ మాట్లాడుతున్నావు ఒక పార్లమెంట్ మెంబర్గా చేసిన దానివి రాజ్యసభలో బిల్ పాస్ చేసినామనేటువంటి తెలివి నీకు లేదా విజ్ఞత నీకు లేదా ఇన్ఫర్మేషన్ నీకు లేదా ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే తెలుసుకో ఇన్ఫర్మేషన్ని ఆ రోజు మేము బిల్ పాస్ చేసిన తర్వాత లోక్సభలో మాకు మెజారిటీ లేక మేము బిల్ని పాస్ చేయలేకపోయాము ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే వెళ్ళు మోడీ దగ్గర కూర్చోమ్మను మీ అయ్యని మిగతా సీఎంలను అందరినీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఒక పార్టీ ఒక తాటి మీద తీసుకొద్దాము మనం ఒక నేషనల్ ఫ్రంట్ తయారు చేద్దామని తిరిగాడు అదేవిధంగా మహిళల రిజర్వేషన్ గురించి కూడా తిరగమనండి తిరిగి 33% రిజర్వేషన్ పూర్తి కంప్లీట్ మెజారిటీ ఉన్న బీజేపీతో చేయించు తప్ప లిక్కర్ స్కామ్ల నుండి బయటపడడానికి బీజేపీని ఉపయోగించుకోవద్దనేటువంటి మాట చెప్తూ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చిన మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి జోలికి వచ్చిన మహిళా కాంగ్రెస్ ఊరుకునే లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కూడా ఊరుకోకుండా తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము.